ఒరేయ్ మనోజ్ ఆగ్రా మనోజ్ ముళ్ళు గుచ్చుకుంటారా కింద పడిపోతారా అక్కడ బాగా ఉంటారా ఒరేయ్ రాబర్ చౌదరి వస్తున్నాడా ముళ్ళకి భయపడలేదు పాముకి భయపడలేదు రామన్న చౌదరి పేరు వినగానే రాతి బొమ్మలా ఆగిపోయాడు అవును రామన్న చౌదరి చిన్నవాళ్లకి చిరుత పులి పెద్దవాళ్లకు పెద్ద పులి ఎవరివారు రాయలసీమ రామన్న చౌదరి తాతలు వారి కాలంలోనే సీమను వదిలి ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారు వేలాది ఎకరాలు సంపాదించి జమీందారులుగా ఖ్యాతి పొందారు అందుకే రామన్న చౌదరిని అందరూ రాయలసీమ రామన్న చౌదరి అంటారు గుమ్మం దాటవలసి వస్తే నల్ల చొక్కా వేసుకుని బయలుదేరుతాడు వీధి గుమ్మాన్ని వదిలిపెట్టి పెరటి గుమ్మం వైపు నుంచే వెళతాడు ఎందుకో ఈమె సీతారత్నం రామన్న చౌదరి అడుగులు అడుగు వేసి అతను మడుగులో దిగమంటే దిగే భార్య తండ్రి కంటి చూపుతోనే సమస్తం అర్థం చేసుకునే పెద్ద కొడుకు మురళి ఇతను ఇంజనీరింగ్ చదువుతున్న రెండో కొడుకు రఘు తన భుజం మీదున్న జందెం కంటే ప్రేమగా స్నేహితంగా చౌదరిని ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ వెంకట శాస్త్రి ఇంతమంది తనను ప్రేమించిన రామన్న చౌదరి మాత్రం భూమిని ప్రేమిస్తాడు తన కండతో తన అండతో తన ముండితనంతో కావాలనుకున్న దాన్ని ఆక్రమిస్తాడు కాదన్న వాళ్లను కాలరాస్తాడు ఈ భూమి మొత్తం నాది అని ఒక మ్యాప్ వేయించుకున్నాడు ఈ కనిపించే మ్యాప్లో 90% అతను ఇప్పటికే ఆక్రమించుకున్నాడు ఈమె పేరు నాగసులోచన ఈ ముసలమ్మ నాగసులోచనకు బామ్మ వీళ్ళైదెకరాలను మాత్రం ఆక్రమించుకోకుండా వదిలిపెట్టాడు రామన్న చౌదరి అంతేకాదు నాగసులోచనకు అప్పుడప్పుడు డబ్బు సాయం కూడా చేస్తుంటాడు ఇక మిగిలింది ఇదిగో ఈ సుబ్బారాయుడి 10 ఎకరాల పొలం గుండె బలం తనకుందంటాడు ఇతను పహిల్వాన్ పాపారావు తన 15 ఎకరాల పొలం రామన్న చౌదరికి ఇవ్వనని అడ్డం తిరిగాడు ఈ సాంబశివరావు తనకున్న 30 ఎకరాల పొలం ఇవ్వనన్నాడు ఏ పనైనా తెలివితో చేయాలంటాడు ఇతను ఇవన్నీ ఒకప్పుడు రామన్న చౌదరి తండ్రి పొలాలు వీళ్లు కౌలుదారు కౌలుదారి యాక్ట్ కింద వీళ్లు కోర్టుకెక్కి 15 ఏళ్లు గడిచాక గెలిచారు అందుకే రామన్న చౌదరి కన్ను ఈ మన్ను మీద ఇప్పుడు పడింది తన కుడిభుజం అన్వర్ని పొలం స్వాధీనం చెయ్యమని సుబ్బారాయుడి దగ్గరికి పంపాడు సుబ్బారాయుడు రామన్న చౌదరి గారు వచ్చారు కబరు తెచ్చాను కదా ఇవాళ కబరు దస్తావేజు తెచ్చాను వచ్చి సంతకం పెట్టు కొండ చిల్వ నోటులు కంఠం పడుతున్నావు చేస్తావు ఆకు తిప్పక ముందే సంతకం పెట్టాయి అయినా ఆకు తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా అంత చావదొచ్చిన నేను కాదులే నా వెనక మాల బలగం ఉంది ఏం చేసుకుంటాడో చేసుకోమను Yeah!
చేతయ్యా వద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. నీకు చేతుల మీద మాకు దండం పెట్టడానికి కాదురా, దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా. పెడతానయ్యా, రెండు రోజులు గడిపియండి. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయేదాన్ని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం. సత్కపెట్టు. ఏయ్, బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తలవంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులో పడతాడు. రామన్న చౌదరి. ఒక మంచి మనిషిని కూడా చూసాం. అడుగో అతనే అంకుల్. బాయ్, మీరు మా సీరిజానికి తప్పకుండా రావాలి. వచ్చేసా? ఏంటమ్మా రాకీ రెడీయా? నీతి ఆలస్యం. తోడపట్ట పోయిన ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కడుతున్నావమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మంచి మట్టి గాజులు వేయించుకోమ్మా, ఈ పేదవాడి నీకు ఇంతకన్నా ఇచ్చుకోలేడు. మట్టి గాజులు ముత్తేదికి శుభం అన్నయ్య. అవును, ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మా. ఎందుకని అడుగుతున్నావు? నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు. ఎరా వెంకన్న, ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి, నన్ను చూడగానే టక్కున కరెంటు పోయింది. ఏమిటి, నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా, తప్పమ్మా. అంతేనా, పొద్దున్నే తపాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం. నేను తపాలా మోసానా? ఏం చేయాలమ్మా, వీడి గురించి నేను ఏమైనా చెప్పానా? ఇంతకు ముందే కదన్నయ్య ఆయన ఇంత పాపం చేశారా. అయ్యో, దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గానీ మీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు. వెంకన్న, సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు? నా చెల్లెలి కాపురం బాగుండాలని. మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా? కోరుకున్నానండి. ఏం కోరుకున్నావు? వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా? ఇదిగో సీత, రాఖీ కట్టించుకున్న చేత్తోనే ఈ డబ్బులు వాడికి. గులాబీ తోట ఎండిపోయిందని నాకెలా తెలుసు అనేగా, నా కన్ను నాకు కావలసిన పొలాన్నే కాదురా, నా ఆత్మీయుల కష్టాలు కూడా చూస్తుంది. టిఫిన్ దిన. మురళి, రఘు ఎక్కడ? ఒరే రఘు. ఒరే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా? ఏడు కొండల వాడా, వెంకటరమణ, గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. దరిద్రుడా, కడుపు కనందో గడి తిన్నావరా? ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటా బాబు, పైనుంచి కిందకు ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కడ పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళి అయితే నేను వస్తాను. మీరెందుకులే బాబు, మీకు 1 ఎకరాల పొలం ఉంది, కోటే కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు.
ఒరే ఒరే అనవరం, నేను పేరంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా అలసింది బాబు, పదండి. ఒరే 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 అనవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కడుక్కుని వెళ్ళడం ఆచారం రా? బాలేవాళ్ళ సినిమా గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోడానికే, మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా, నాకు సరైన జోడించుడు తల్లి. అమ్మా తల్లి, పోతరాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది, అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మడవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి, అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డిప్పియా 30యా? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది? వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి, నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటా? మంగళారా, నన్ను చూసుకోవడానికి పోతిరాజు పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా? వస్తాను. డెబ్బీ 30.